కరోనా విపత్తు వేళ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొగాకు కొనుగోళ్లను పూర్తి చేశామని బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు అన్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు పూర్తయిన సందర్భంగా ఒంగోలులోని పొగాకు బోర్డు రీజనల్ కార్యాలయంలో రైతులు, రైతు సంఘాల నాయకులు ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ బాబు మాట్లాడుతూ, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల మంచి దిగుబడి రాలేదని, అసలు కొనుగోళ్లు ప్రారంభిస్తామా లేదా అన్న సంశయంలో ఉన్న సమయంలో కొనుగోళ్లు ప్రారంభమైన వెంటనే కరోనా లాక్డౌన్ వల్ల కొనుగోళ్లు నిలిపివేయడం జరిగిందన్నారు. రెండవ విడత లాక్డౌన్ సమయంలో అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పారు. రైతుకు సరైన ధర రాని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు. సగటున కిలోకి 25 రూపాయల మేర ధర పెరిగిందన్నారు. ఈ ఏడాది సాగు లక్ష్యాన్ని తగ్గించడం జరిగిందన్నారు. అలాగే రైతులకు మంచి ధర రాకపోయినా చెడ్డ ధర మాత్రం రాలేదన్నారు. రైతు పండించిన పంట అంతా అమ్ముకున్నారని ఇది మంచి పరిణామం అని ఆయన అన్నారు. గత అయిపోయినటువంటి ఈ సీజన్లో అకాల వర్షాల వల్ల, ముఖ్యంగా జనవరిలో కురిసినటువంటి వర్షాల వల్ల ఒక్కసారి పంట పండిపోవటం, అదేవిధంగా అన్నది కొద్దిగానే అయినప్పటికి కూడా ఒక రేటు నిలబట్టడానికి ఉపయోగపడింది. దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేదానికే చూస్తాం. మొత్తం మీద ఈ సంవత్సరం అసలు అమ్ముకోగలుగుతామా లేదా, లాభపడినటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా కారం చేయడవాళ్ళు రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళి పంట పండించేవాళ్ళు. అవి మరి ఒంగోలులో కూడా ఒకప్పుడు ఇది చాలా లాభం తెచ్చింది. అదేవిధంగా వాళ్ళ కొండారెడ్డి గారు, ఆయన మరి స్వయంగా పెద్ద రైతు, పండించే పొగాకు పండించే వ్యక్తి, ఆయనకి అన్నీ క్షుణ్ణంగా ఈ పొగాకు పరిశోధన కేంద్రం అంటే సిటిఆర్ఐ, ఆ సిటిఆర్ఐకి రావటానికి కొంత సందేహపడుతున్నారు. ఏమంటే వాళ్ళు ఇప్పుడు రిక్రూట్ అయితే 30 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగం చేయాలి. ఈ 30 ఏళ్లలో మనకి టొబాకోకి భవిష్యత్తు లేకపోతే మన పరిస్థితి ఏంటి? 5%కి తీసుకొచ్చాడు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అనేక వారాల వల్ల మనకి కొంచెం తగ్గింది, క్వాంటిటీ తగ్గింది. దానికి నెక్స్ట్ ఇంకొంచెం పెనాల్టీ తగ్గిస్తే రైతులకు అందరికీ మేలు జరుగుద్ది. దాని మీద తప్పనిసరిగా చైర్మన్ గారు కృషి చేస్తాడు. మీకు ఆ సందేహాలు బలేదు. దీని మీద లీజులు పెంచుకొని రైతులు అందరూ ఇబ్బంది పడద్దు. చైర్మన్ గారు ఏ పరిస్థితుల్లో మన రైతుల కోసం, మన కోసం